బాలీవుడ్ లో ఇయర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్ లతో తెరకెక్కిన సినిమా బడే మియా ఛోటే మియా. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ టైగర్ షాఫ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాను మొదటి నుండి భారీ హైప్ ను పెంచారు. ఆల్మోస్ట్ 350 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బెస్ట్ యాక్షన్ మూవీ అంటూ రిలీజ్ కి ముందు నుండే అంచనాలను ఓ రేంజ్ లో పెంచారు. ఇక సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత అంచనాలను అందుకుందా లేదా అంటే మాత్రం సగంలోనే ఆగిపోయిందని చెప్పాలి. ఇండియా మీద కోపంతో రివెంజ్ తీసుకోవాలని చూస్తున్న విలన్ పృథ్వీరాజ్ ఇండియన్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక కీలక ప్యాకేజ్ ను దక్కించుకుంటాడు. దాన్ని రికవరీ చేయడానికి ఇద్దరు హీరోలను అపాయింట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ఆల్రెడీ బాలీవుడ్ లో ఇది వరకు వచ్చిన యాక్షన్ మూవీస్ బ్యాంగ్ బ్యాంగ్, టైగర్ జిందా హై, పఠాన్ ఇలా చాలా సినిమాలనే గుర్తు చేస్తుంది బడే మియా ఛోటే మియా సినిమా. కొన్ని యాక్షన్ సీన్స్ పరంగా ఆకట్టుకున్నాం కానీ ఏమాత్రం కొత్తదనం లేని సినిమా. ఉన్నంతలో ఫస్ట్ హాఫ్ వరకు కొన్ని చోట్ల కామెడీ, కొన్ని చోట్ల యాక్షన్ వర్కౌట్ అవ్వగా సెకండ్ హాఫ్ మాత్రం ఎటు నుండి ఎటో పోతూ నీరసం తెప్పిస్తుంది. రొటీన్ స్క్రీన్ ప్లే తో భారీ విజువల్స్ ను చూపించినా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. ఇద్దరు హీరోలు తమ రోల్స్ వరకు బాగానే చేయగా హీరోయిన్స్ ఓకే అనిపించారు. ఇక పృథ్వీరాజ్ విలనిజం పర్వాలేదు అనిపించగా మొత్తం మీద ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. యాక్షన్ పార్ట్ వరకు పర్వాలేదు అనిపించిన ఓవరాల్ గా మూవీ మాత్రం భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సీన్స్ తో కొన్ని సీన్స్ వరకు ఓకే అనిపించినా కథే లేకపోవడంతో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కాలేకపోయింది. మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్స్ కి వెళ్తే నిరాశ ఎక్కువగా కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్స్ కి వెళ్తే మట్టుకు ఉన్నంతలో యాక్షన్ పార్ట్ అలాగే కొన్ని చోట్ల సీన్స్ ఆకట్టుకోవడంతో పర్వాలేదు అనిపించవచ్చు. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.